नमस्कार सीसीसी चैनल की स्वागत मेरे चूस्त सीसीसी न्यूज ना पेर प्रताप प्रगलपाटे मुंदुगा वार्तल्लोनी मुख्य अंशालु ఈ నెల 30న రాజమండ్రిలో శ్రీరామ శోభాయాత్ర భారీ ఏర్పాట్లు చేస్తున్న ఉత్సవ సమితి ప్రతినిధులు రాజమండ్రి ఐసీఏ భవనంలో అవగాహన సదస్సు పలు అంశాలపై విశాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భావనారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ गोदावरी तीरंलो सांप्रदाय पद्धतिलो आध्यात्मिक सेवा कार्यक्रमालु आलयालालो प्रत्येक पूजलु निर्वहिस्तुन्न भक्तजनम् ఈ నెల 30వ తేదీన రాజమండ్రిలో శ్రీరామ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ధర్మం పట్ల నిష్ట దేశం పట్ల భక్తి అనే మౌలిక లక్ష్యంతో రాజమండ్రిలో ఈ నెల 30వ తేదీన శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు ఈ మేరకు శ్రీరామ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సమాజాన్ని ఆవిష్కరించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో కమిటీ ప్రతినిధులు గండేపూడి సురేష్ శ్రీరామ్ సురేష్ విష్ణు తదితరులు మాట్లాడారు శోభాయాత్ర విశిష్టతను విశ్లేషించారు పుష్కర్ ఘాట్ లో ప్రారంభమైన శోభాయాత్ర ఆర్యాపురం వివేకానంద సర్కిల్ నందం గణరాజ్ జంక్షన్ గోరక్షణపేట రామాలయం జంక్షన్ పాత సోమలమ్మగుడి స్టేడియం రోడ్ తాడితోట కోటిపల్లి బస్ స్టాండ్ త్యాగరాయ గణసభ పుష్కర్ ఘాట్ చేరుకుంటుంది ఈ విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు బండ్ల శంకర్ కర్రి శ్రీనివాస్ హరి తాడోజు వెంకటరమణ చిరంజీవి శశి ప్రదీప్ బీజేపీ రాజమండ్రి రూరల్ అధ్యక్షులు యానపు యేసు తదితరులు పాల్గొన్నారు నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష అనుకునేటటువంటి ఒక సామాన్య వ్యక్తిలో కూడా ధర్మం పట్ల నిష్ట దేశం పట్ల భక్తి పెంపొందించేలాగా గుడికి వెళ్ళే భక్తులందరికీ కూడా సామాజిక స్పృహ కలిగేలాగా నేను ఒక్కడిని కాదు మేమందరము అని తలచేలాగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ముందుగా మన పుష్కర్ ఘాట్ నుంచి ఈ ర్యాలీ బయలుదేరి అటు నుంచి ఆర్యాపురం మీదుగా వివేకానంద సర్కిల్ కోటిపల్లి బస్ స్టాండ్ జంక్షన్ నందం గణరాజ్ సెంటర్ మీదుగా గోరక్షణపేట అటు నుంచి ఏబిఆర్ రోడ్ రామాలయం జంక్షన్కి వెళ్ళి పాత సోమాలమ్మ గుడి దాని మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ నుంచి మన స్టేడియం రోడ్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ అక్కడి నుంచి గోదావరిగట్ట మీదుగా త్యాగరాయ గాంధీభవన్ దాటుకుని తిరిగి పుష్కర్ ఘాట్కి చేరబోతుంది అయితే ఇది సుమారు 10 కిలోమీటర్లు ఉండబోతున్న మార్గము ఈ మార్గంలో శోభాయాత్ర క్రితం సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా ఏ రకంగా అయితే జరిగిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అంతకన్నా అద్భుతంగా జరగాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సేవా సంస్థలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం దాని ద్వారా మహిళా అభివృద్ధికి తోడ్పడడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు స్థానిక హైటెక్ బస్ స్టాండ్ పై అంతస్తులో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ నగరంలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సంస్థ ప్రత్యేకంగా మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలులని వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే అద్భుత ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు మహిళా ఆర్థిక సాధికారత సాధిస్తే ఆ కుటుంబ స్థితిగతులు తప్పకుండా మారుతాయని తెలిపారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ఆసరా చేయూత చేదోడు తదితర వాటిని మహిళల పేరుతో ఇస్తున్నట్లు చెప్పారు కుట్టు బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో మహిళలు ఆసక్తి కలిగి నైపుణ్యం పెంచుకుని ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు వాళ్ళు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సాధించగలరు నాకు తెలిసి మహిళలు మెన్ను ఉమెన్ను అనేది ఓన్లీ జెండర్ డిస్క్రిమినేషన్ అది క్రోమోజోమ్ వల్ల డిఫరెన్స్ వస్తుంది జెంటికల్ డిఫరెన్స్ దాంతోపాటు మహిళలు వీక్ అనేది ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు మహిళల కన్నా స్ట్రాంగెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది మనం యానిమల్స్ చూసుకుందాం మనుషులు చూసుకుందాం మహిళ అనేది ఒక మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక హైటెక్ బస్ స్టాండ్ ప్రాంగణంలోని భవనం మొదటి అంతస్తులో ప్రత్యేకంగా మహిళల కోసం శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడంపై రుడా చైర్పర్సన్ షర్మిలా రెడ్డిని అభినందించారు ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఫ్లోర్ లో ఈ రూమ్ లో
ఇంచుమించు ఒక 40-55 మెంబర్స్ కి ఈ కుట్టుకూలి నేర్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా ఆనందనీయమైన విషయం. సో ఇది కూడా మన రుడా చైర్పర్సన్ శర్మిలారెడ్డి గారు రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి మాట్లాడుతూ మహిళలు కేవలం వంటగదికే పరిమితం కాదన్నారు. వారిలో ఉన్న ప్రతిభ నైపుణ్యం గుర్తించి ప్రోత్సాహం అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయమన్నారు. తన మామయ్య మేడపాటి సీతారామరెడ్డి నుంచి స్ఫూర్తి పొంది ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సో ఈ అవకాశంతో మరి నా వంతుగా నేనేం చేయగలనని ఆలోచించి వచ్చిన దాంట్లో ఇది ఒక ఐడియా. సో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియల్గా ఇది జస్ట్ ఒక రోల్ ఒక స్టార్టింగ్ ఫేజ్లో ఇది ఒక చోట ఓపెన్ చేస్తే ఇంకా మిగతా ఏరియాస్లో కూడా చూస్తున్నాను ప్లేసెస్. రాజమండ్రి కోట్లింగాలపేట శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాలపేటలో వెంచేసుకున్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు శుంకర మల్లికార్జునరావు సీతారామలక్ష్మి దంపతులు కలశస్థాపన, మండపారాధన, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సంబరంలో అత్తింటివారుగా దొడ్డా వెంకటలక్ష్మి దంపతులు, పుట్టింటివారుగా వీరవెంకటరమణ గోవిందు, వెంకట సుబ్బలక్ష్మి దంపతులు అమ్మవారి పాన్పు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తదుపరి గరగలు, అమ్మవారి వేషధారణలు, కాంతార వేషధారణలు, తేన్మార్, వివిధ రకాల వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు పురవీధుల్లో ఊరేగింది. విశేషంగా బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. రాజమండ్రి ఐసీఏఐ భవన్లో నిర్వహించిన అవగాహన సదస్సులో విశాఖపట్నం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంవీఎన్ఎస్ భావనారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. కోరుకొండ రోడ్లోని ఐసీఏఐ భవన్లో విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐఎన్సీఐ భావనారాయణ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెసిఫైడ్ ట్రాన్జాక్షన్స్ ఫైలింగ్ చేసే విధానంపై అవగాహనకై ఈ సెమినార్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సెమినార్కు తూర్పుగోదావరి, రాజమండ్రి, కోనసీమ, కాకినాడ జిల్లాల నుండి చార్టెడ్ అకౌంటెంట్స్, సబ్ రిజిస్టర్లు, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఫైలింగ్ చేసే విషయంలో సభ్యుల సందేహాలకు భావనారాయణ సమాధానాలు ఇచ్చారు. ఈ సెమినార్లో రాజమండ్రి ఐసీఏఐ బ్రాంచ్ చైర్మన్ ఏవిఎన్ ఫణీంద్ర, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు డీజేజే యుగంధర్, కె రామనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అంటే మే 31st ఇస్ డ్యూ డేట్. సో ప్రిలిమినరీ రెస్పాన్స్ కంపల్సరీగా డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. మనం రెగ్యులర్ రిటర్న్ ఉండి ఉంటే అది లేట్ గా ఫైల్ చేసిన యాక్సెప్ట్ చేస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ ఉండి లేట్ గా ఫైల్ చేసినా సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ పెనాల్టీ యాక్సెప్ట్ చేస్తుంది. రివైజర్ రెక్టిఫికేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ప్రిలిమినరీ రెస్పాన్స్ నిల్, ఏ ట్రాన్సాక్షన్స్ లేకపోతే కంపల్సరీగా డ్యూ డేట్ 31st మే లోపల చేసుకోండి. ఎందుకంటే దానికి కూడా మీరు ప్రిలిమినరీ రెస్పాన్స్ ఇవ్వలేదని. దీని ముఖ్య ఉద్దేశము స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ భారత ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా సబ్ రిజిస్టార్స్ అలాగే బ్యాంక్స్ వాళ్ళు ఎస్ఎఫ్టి స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటారు. దాంట్లో తప్పులు కానీ కరెక్షన్స్ చేసుకోవడానికి ఏ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయాలి, కరెక్ట్గా ఎలా రిపోర్ట్ చేయాలనేది వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ఈరోజు రాజమహేంద్రవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా భవన్లో భావన్ నారాయణ గారు సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ సెమినార్కి సబ్ రిజిస్టార్స్, బ్యాంకర్స్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరయ్యారు. రాజమండ్రి మంగళవారపేటలో గరిమెళ్ల సత్యనారాయణ బీఈడి కాలేజీలో పతాంజలి శ్రీనివాస్ యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. యోగాతో దేహాన్ని దేశాన్ని రక్షించుకోవచ్చని ప్రముఖ యోగా శిక్షకులు ఇండియన్ యోగా అసోసియేషన్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మంగళవారపేటలోని గరిమెళ్ల సత్యనారాయణ బీఈడి ట్రైనింగ్ కాలేజీలో యోగా శిక్షణ ప్రారంభిస్తూ నవతరానికి విద్యను, జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని అందించే మహత్తరమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తున్న వారిని అభినందించారు. అదేవిధంగా యోగా విద్య ఒక ఉపాధ్యాయునికి అందించినట్లయితే కొన్ని వందల మంది విద్యార్థులకు అందించినట్లేనని, ఆ సంకల్పంతో ప్రతి సంవత్సరం బీఈడి ట్రైనింగ్ కాలేజీలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు యోగా విద్యలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ బ్రహ్మచారి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి, భౌతిక శాస్త్ర హెడ్ దుర్గాబాబు తదితర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి పతంజలి శ్రీనివాస్ విద్యార్థులకు యోగా విద్య అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యోగా శిక్షణ 10 రోజులు కొనసాగుతుందని వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియ గత 10 సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతూనే ఉంది. ఒక ఉపాధ్యాయునికి యోగా విద్య అందినట్లయితే ఆ ఉపాధ్యాయుడు కొన్ని వందల మంది విద్యార్థుల్ని యోగులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దగలరు. అటువంటి సత్సంకల్పంతో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నడుస్తున్న భీమా ప్రయోజనకారిని రాజమహేంద్రవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. తాను ఇప్పటికే వాలంటీర్లు, డ్రైవర్లు, బస్సు డ్రైవర్ల సంక్షేమార్థం 470 మందికి ఉచితంగా ప్రమాద బీమా చేయించినట్లు చెప్పారు. ఈ విభాగంలో ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే 10 లక్షలు, ప్రమాదవశాత్తు అంగచ్ఛేదం లేదా పక్షవాతం సంభవిస్తే 10 లక్షలు బీమా చెల్లిస్తారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో కుటుంబ విద్యా ప్రయోజనం కింద 100,000, ఇన్పేషెంట్ వైద్యం కోసం 60,000, అవుట్ పేషెంట్ వైద్యానికి 30,000 బీమా కూడా ఇస్తున్నట్లు సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్ రాజేష్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సిహెచ్ వంశీకృష్ణ తెలిపారు. ఈ పథకంలో తొలి క్లెయిమ్ను ప్రమాద బాధితుడు దిలీప్కు 18,000 రూపాయల బీమా చెక్ను విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. తక్కువ ప్రీమియం గల ఈ ప్రమాద బీమాను అందరూ ఉపయోగించుకోవాలని వారు కోరారు. తొలుత 200 రూపాయలతో పోస్టల్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో పోస్టల్ అసిస్టెంట్ మేనేజర్ బి జాన్సీ తదితరులు పాల్గొన్నారు. 470 మంది ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, అలాగే బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరికీ కూడా 470 మందికి అందరి చేత కూడా పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ పోస్టల్ అకౌంట్ డబ్బులు, అలాగే వీళ్ళందరికీ కూడా
మరి ప్రీమియం కూడా 399 రూపాయలు, మొత్తం 500 రూపాయలు వీళ్ళందరికీ కూడా పేమెంట్ చేసి రాజమండ్రి సిటీలో 470 మందికి ఫ్రీగా. గౌతమి జీవకారణ సంఘంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐసీయూ విభాగానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు బీసీ రాయ్ అవార్డు గ్రహీత కరి రామారెడ్డి ప్రారంభించారు. ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన అత్యవసర చికిత్సా విభాగాన్ని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి, ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలోని పలుకు డఫ్ అండ్ డమ్ స్కూల్లోని పిల్లలకు అమెరికా నుంచి రప్పించిన నూతన హీరింగ్ మెషిన్లను ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుదే రఘునరేష్, దాసి వెంకట్రావు, దాసి కిరణ్, కార్తీక్, సింగంపల్లి, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, ఎస్కే షరీఫ్, గుమ్మడి వీరబాబు, చాలా సత్యనారాయణ, తీపి శివ తదితరులు పాల్గొన్నారు. అసలు ఆ గొప్ప ఆలోచన రావడమే నిజంగా చాలా సంతోషంగా ఉంది. విద్యా వైద్యం అంటారు, మనం చూసాం ప్రాక్టికల్గా విద్య విషయంలో ఆ 10th క్లాస్ పిల్లలకి అంత ఎంత ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు సరఫరా చేశారు. ఇప్పుడు మళ్ళీ అంతకంటే మించినటువంటి ఈ వైద్య సదుపాయం చేస్తున్నారు. మాధవరాయుడు పాలెంలో శ్రీ భువనేశ్వరి చంద్రమౌళీశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. కడియం మండలం మాధవరాయుడు పాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ భువనేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. 5 రోజులుగా ఈ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా హోమాది పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి తనయుడు మనీంద్ర, ప్రేమ దంపతులు కలశస్థాపనతో ఈ మహాక్రతు ప్రారంభించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద పండితులు ఈ హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబట్టి నాని, శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలి గోపాలం, తాడాల విష్ణు చక్రవర్తి, మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, చిక్కాల ఉమామహేశ్వరరావు, ఆదిమూలం సాయిబాబా, కొత్తూరి బాలనాగేశ్వరరావు తదితరులు ఈ ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులకు ఆ గ్రామానికి చెందిన సాధనాల బాబ్జీ, ఆయన కుమారుడు బాలునాయుడులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సర్వజనునికి పెట్టి అన్నలో కలుపుతారు, అది భగవత్ ప్రసాదం. ఈ రెండిట్లకి ఉన్నటువంటి విలువ దేనికి లేదు ఇంకా. అందుకే ప్రతిష్టాపన మంది భక్తులు వస్తారు. గ్రామస్తులు, ముఖ్యంగా మా సంటి గారు, వారి కూడా ఉన్నటువంటి పరివారం, సేవాదళం ఎంతో శ్రమించి కట్టిన దేవాలయం. గ్రామం బాగుండాలి, దేశం బాగుండాలి, మనందరికీ మంచి జరగాలి. స్వామి వల్ల ఆశీస్సుల వల్ల మనందరం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రతిష్ట నాగాబంధం చేసిన 20 రోజుల ముహూర్తం పెడితే 20 రోజులు ఇప్పుడు వచ్చారేట అన్నారు. ఈయన ఏం తప్పదని బాబు, మళ్ళీ మే నెలలో ఎండలో ఈ ముహూర్తం పెట్టేది మళ్ళీ వెళ్ళారు. ఈయన చాలా దీని గురించి 10 రోజుల్లో ఈయన ఎలా చేస్తాం, ఇవన్నీ మామూలు మాటలేం కాదు. దాని గురించి చాలా పవిత్రమైన మన రాజమండ్రి బొమ్మూరు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ కోఆర్డినేటర్, స్మార్ట్ సిటీ చైర్మన్ చందన్ నాగేశ్వరరావు కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఉదయం పంచాయతీ కార్యాలయంలో
పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. గ్రామ నాయకులు వెనుమల త్యాగరాజు, మచ్చేటి శివ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ బలోపేతానికి అను వంటి నాయకులు సమర్థవంతంగా కార్మికుల పోరాటానికి పనిచేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు మద్దాల అను మాట్లాడుతూ కార్మికుల కోసం, కార్మిక సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ సభ్యులు వెనుమల త్యాగరాజు, ఎలిగొండ లక్ష్మి, మచ్చేటి శివ, పాత ఇనుము సామాన్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటిపల్లి రవి, కేబుల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బందీలమణి, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ముచ్చాలు, సూరి, మధు, మల్లిపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30న రాజమండ్రిలో శ్రీరామ శోభాయాత్ర భారీ ఏర్పాట్లు చేస్తున్న ఉత్సవ సమితి ప్రతినిధులు. రాజమండ్రి ఐసీఏఐ భవన్లో అవగాహన సదస్సు, పలు అంశాలపై విశాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భావనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.